अस्सलाम वालेकुम नाज़रीन, मैं हूँ मोहम्मद अब्दुल मुखीत। आप देख रहे हैं मेंटी न्यूज़। तेलंगाना पंचायत इलेक्शन का दूसरे मरहले की इंतखाबी मुहिम का आज आखिरी दिन था। महबूबनगर हलके के हनवाड़ा मंडल में भी टीआरएस और दूसरे पार्टियों के अलावा आज़ाद उम्मीदवार ने भी इस बार सरपंच इंतखाबात में हिस्सा लिया। टीआरएस माइनॉरिटी लीडर्स इफ्तिखार अहमद एडवोकेट अहमद सना मोहम्मद अनवर ने हनवाड़े के टीआरएस उम्मीदवार की इंतखाबी मुहिम चलाई। ఈనాడు హన్వాడ మండల కేంద్రంలో రేపు 25వ తారీఖు జరగబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మన టీఆర్ఎస్ పార్టీ తరఫున బలపరిచిన అభ్యర్థి గారు శ్రీమతి కొండ మంజుల గారు, సిన్నన్న గారు గొప్ప నమ్మకం ఉంచి మాకు అవకాశం కల్పించింది కాబట్టి ఆయనకు పత్రికాముఖంగా గ్రామ తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ మేము ఒకటే చెప్తున్నాం, గత 4.5 సంవత్సరాలు సిన్నన్న గారి ఆధ్వర్యంలో పనిచేసినాం. ఇప్పుడు మొన్న అన్ని రకాలుగా కష్టపడి అన్నను భారీ మీద విధంగా గెలిపించుకున్నాము. అదే రకంగా గ్రామ సర్పంచ్ మండల హెడ్ క్వార్టర్ కాబట్టి శ్రీమతి మంజుల గారిని అదే రకంగా గెలిపించుకున్నామని చెప్పి మా నాయకులందరూ మేము కూడా 6 నిమిషాలు కృషి చేస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటూ, ముఖ్యంగా గ్రామ ప్రజలు ఆలోచన చేయాలి. రాష్ట్రంలో కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలిస్తుంది. ఇక్కడ నియోజకవర్గంలో ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ గారు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నాడు. మరి గ్రామంలో అభివృద్ధి పనులు జరగాలంటే మరి ఎమ్మెల్యే గారి ద్వారా జరిగితే బాగుంటుందని చెప్పేసి అందరూ కూడా ఆలోచన చేయాలి. ఇక్కడ ఎమ్మెల్యే గారు బలపరిచిన టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించుకుంటే మన గ్రామం ఇంకా అన్ని రకాలుగా విద్య, వైద్య, ఆరోగ్యము, వ్యవసాయము, పారిశుద్ధ్యము అన్ని రకాలుగా గ్రామాన్ని అభివృద్ధి పరిచే విధంగా మేమందరం కూడా మా నాయకుల సహకారంతో తప్పకుండా గ్రామాన్ని ఇంకా అభివృద్ధి చేస్తామని చెప్పి విషయాన్ని తెలియజేసుకుంటూ, అన్నగారు మొన్న చెప్పాడు ఇప్పుడు చెప్పాడు ప్రతి కులాన్ని కూడా మనం కలుపుకొని పోవాలి, ప్రతి కులాన్ని కూడా మనం ఎంకరేజ్ చేయాలి, చేతి వృత్తులను ప్రోత్సహించాలి, కులవృత్తులను ప్రోత్సహించాలి, వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి, మరి నిరుద్యోగ యువతను మనం అందరం కూడా ఆదుకోవాలని చెప్పి మొన్న చెప్పడం జరిగింది. నేను ఒకటే చెప్తున్నా గ్రామ ప్రజలందరికీ కూడా, ఈనాడు మా భార్యగా మంజుల గారిని సర్పంచ్గా ఈనాడు అందరం కూడా బలపరచుకుంటూ అన్నాడు. ఈ యొక్క అశేషమైన జనవాయిని మీరు అందరూ చూస్తున్నారు. వీరి యొక్క హంగామా ఆర్భాటం యొక్క అభిమానం చూస్తుంటే గెలుపు ఎప్పుడో అర్థమైపోయిందనే విషయాన్ని కూడా మనందరూ గమనించాలి. ప్రతిపక్ష మాటలు నేను ఒకటే చెప్తున్నా, మీకు ఏముందు ముందలేముందో ఎనకేముందో చూసుకొని మాట్లాడండి. అనవసరంగా అమాయక ప్రజలను మోసం చేసి అనవసరంగా కొన్నోట్లైనా సరే వేసుకొని ఆ ఓటుకు విలువ లేకుండా చేయకండి. దయచేసి నేను ఒకటే చెప్తున్నా, గ్రామ ప్రజలు తమ అభివృద్ధి కోరుకున్న వారైతే, తమ భవిష్యత్తు ఆలోచించుకున్న వారైతే, తమ గ్రామాభివృద్ధి కోరుకున్న వారైతే తప్పనిసరిగా టీఆర్ఎస్ అభ్యర్థిని మంజుల గారిని గెలిపిస్తారని కోరుకుంటున్నాను. ముఖ్యంగా నేను చెప్తున్నా హన్వాడలో చాలామంది విద్యావంతులు ఉన్నారు, మేధావులు ఉన్నారు, పెద్ద మనుషులు ఉన్నారు, మరి చాలామంది టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. గతంలో ఎన్నో సందర్భాల్లో ఎంతోమంది ఎమ్మెల్యేలు వచ్చిపోయినారు, ఎంతోమంది వచ్చిపోయినారు, మరి ఈనాడు 4.5 సంవత్సరాలు అభివృద్ధి చూడండి. ఇంకా మంజుల గారిని గెలిపిస్తే దానికి రెండంతల అభివృద్ధిని చేసి చూపిస్తామన్న విషయాన్ని కూడా నేను అందరితో మనవి చేసుకుంటున్నా. ఎందుకంటే నా మీద నమ్మకం పెట్టుకొని గత 4 సంవత్సరాలుగా మండల పార్టీ అధ్యక్షులుగా నాకు అన్ని దండలుగా చేదోపవాదాడుగా ఉండు మా నాయకులందరూ సహకరించి నా నాయకత్వాన్ని బలపరిచి నా నాయకత్వంలో మండలంలో భారీ మెజార్టీ ఇచ్చిన ఘనత ఈనాడు కలిగింది. గతంలో ఎన్నడూ కూడా ఇంత పెద్ద మెజార్టీ రాలే. మరి ఈనాడు నా నాయకత్వాన గ్రామంలో ఉన్నట్టు ప్రతి గ్రామంలో ఉన్న నాయకులందరూ సహకరించి ముఖ్యంగా మండల హెడ్ క్వార్టర్లో
నాకు సహకరించిన నాయకులందరూ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ ఇంత మెజార్టీ ఇచ్చినాము. మరి ఇప్పుడు కూడా సర్పంచ్ గారు కూడా భారీ మెజార్టీని ఇవ్వాలని నేను కోరుకుంటూ, ఎందుకంటే వారికి సేవ చేసేటటువంటి అవకాశం భాగ్యం నాకు కలిగించాలి. ఎందుకంటే ఇన్ని దినాలు నేను ఒక పార్టీ అధ్యక్షులు సేవ చేసిన, మరి ఇప్పుడు ఒక సర్పంచ్గా మాకు అవకాశం ఇవ్వండి. మీకు తప్పనిసరిగా చేసిన దానికి రెండంతల సేవ చేసి మీ ఎప్పుడు కూడా 24 గంటల్లో మీ మనిషిగా నేను ఉంటానని చెప్పేసి కూడా అన్వాడ గ్రామ ప్రజలు నేను ప్రేరేపణ కోరుకుంటున్నాను. ముఖ్యంగా నేను ఒకటే చెప్తున్నా, యువతకు ఒకటే చెప్తున్నా, మీరు ఆలోచన చేయండి. గతంలో ఎవరో చెప్పినారు ఏమో చేసినాను కాదు, తప్పకుండా మీరు అంతా చూస్తున్నారు. డ్యూటీపల్లి దగ్గర ఐటీ కారిడార్ అనేది శంకుస్థాపన పనులు నడుస్తున్నావు, తప్పకుండా అన్నవాడ మండల కేంద్రం నుంచి కూడా భారీ సంఖ్యలో వారికి అక్కడ ఉద్యోగాలు కల్పించే విషయంగా నేను ఎమ్మెల్యే గారి దగ్గర వేడుకుంటా. దాంతోపాటు ఇక్కడ చాలామంది బీదవాళ్ళు, ఇల్లు లేనటువంటి వాళ్ళు ఉన్నారు, వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళల్లో తప్పకుండా ఈసారి 60 ఇళ్ళు శాంక్షన్, 60 ఇళ్ళు స్టార్ట్ చేసినాం. రేపు పొద్దున్న 200 ఇళ్ళను కూడా శాంక్షన్ చేపిస్తాం. ఎందుకంటే మాకు ఇక్కడ టీఆర్ఎస్ అభ్యర్థిని సర్పంచ్ గెలిపించింది కాబట్టి, టీఆర్ఎస్ ప్రభుత్వానికి పట్టం కట్టింది కాబట్టి ఇక్కడ ఉన్న ప్రజల యొక్క బాధ సాధకాలను తెలుసుకొని 200, 300 ఇళ్ళు శాంక్షన్ చేపించి ప్రతి ఒక్క నిరుపేదకు ఇల్లు లేనటువంటి వారికి డబుల్ బెడ్రూమ్ల అవకాశం కల్పిస్తామని చెప్పేసి కూడా మీ ద్వారా నా ప్రజలకు నేను హామీస్తున్నా. దయచేసి మీరు అర్థం చేసుకోవాలి, ఈ సందర్భంలో ఎవరైనా సరే ఏవైనా సరే ప్రలోభాలు కానీ అబండాలు కానీ నిరాధారమైన ఆరోపణలు చేస్తే మాత్రం మీరు అందరూ కూడా క్షుణ్ణంగా పరిశీలించండి, దాని మీద న్యాయ విచారణ చేపట్టండి. దేనికైనా సరే మేము తప్పు చేసినట్టు కానీ, మేము ఇంకొకరేమో అన్నట్టు కానీ దూషించినట్టయితే ఏ శిక్షకైనా నేను అరుణని చెప్తున్నా. దయచేసి అర్థం చేసుకొని మీరు అందరూ కూడా గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఉంగరం గుర్తు కొట్టేసి మంజుల గారిని సర్పంచ్గా గెలిపించాలని కోరుకుంటూ నేను మీ ద్వారా సెలవు తీసుకుంటున్నాను. రియాసత్ తెలంగాణ మే జో పంచాయత్ రాజ్ కే ఎలక్షన్స్ హో రహే ఇస్కే అందర్ జహా భీ అగర్ ఆప్ దేఖే తో టీఆర్ఎస్ కే జో ఉమీద్వార్ హే జో తాయిదీ ఉమీద్వార్ హే వో జో హే జ్యాదాతర్ జో హే యునానిమస్ ఎలెక్ట్ హుయే హే ఔర్ అభీ జో ఎలక్షన్ హువా హే ఫస్ట్ ఫేజ్ కా ఉస్కే అందర్ భీ కాఫీ తాదాద్ మే టీఆర్ఎస్ కే ఉమీద్వార్ హీ చున్కర్ ఆయే హే ఔర్ ఆజ్ యహాన్ పర్ హన్వాడే మే జో హే హమారే టీఆర్ఎస్ కే జో తాయిదీ ఉమీద్వార్ హే శ్రీమతి మంజులా జిన్కా నిశాన్ హే అంగూఠీ అంగూఠీ కే నిశాన్ కే ఊపర్ యహాన్ పర్ జో హే హమారే జితనే భీ లోగ్ హే ఉన్సే మేరీ అపీల్ హే కే జో హే పర్సూ జో హోనే వాలా ఎలక్షన్ హే యహాన్ పర్ ఉస్మే సర్పంచ్ కే లియే జో హే ఖాబిల్ హే ఔర్ మెహనత్ కర్నే వాలే హమేషా జో హే యహాన్ కీ జో హా హన్వాడే కే లియే కామ్ కర్ రహే హే ఐసే ఖాయిదీన్ కో ఆప్ చున్నే కీ జరూరత్ హే జో శ్రీమతి మంజులా హే వో ఏక్ యాక్టివ్ వర్కర్ హే ఔర్ హమేషా సే యహాన్ పర్ జో హే కామ్ కర్తే హుయే ఆయే హే ఇసీలియే మేరీ యహాన్ కే తమామ్ లోగోన్ సే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ అండ్ రిలీజన్ ఔర్ యహాన్ కే ముసల్మానో సే భీ మే ఖాస్ తౌర్ పే అపీల్ కర్ రహా హూం కే వో మంజులా కో అప్నా ఓట్ దే ఔర్ జిన్కా నిశాన్ హే అంగూఠీ ఔర్ ఇస్ తరహ సే అగర్ ఆప్ ఓట్ దేకర్ ఉన్కో జితాయేంగే తో టీఆర్ఎస్ కో మజబూత్ కరేంగే క్యోంకి ఆజ్ ఆప్ దేఖియే కే టీఆర్ఎస్ జో నా సిర్ఫ్ షహరో కే అందర్ బల్కే గావో కే అందర్ విలేజెస్ కే అందర్ భీ జో హే జో మిషన్ భగీరథా కే జరియే జో హే హర్ ఘర్ కో జో హే పానీ ముయ్యా కర్ రహీ హే 24 ఘంటే ఫార్మర్స్ కో కరెంట్ మిల్ రహా హే ఔర్ ఇస్ తరహ సే జో హే గావో కే అందర్ భీ కాఫీ డెవలప్మెంట్ హో రహా హే ఆప్ కిసీ భీ గావో మే అగర్ జాకే దేఖే తో జో హే షహరో కీ తరహ మాహోల్ హే ఇసీలియే అగర్ తరక్కీ కర్నా హే ఇస్ గావో కో అగర్ ఆగే లే జానా హే మజీద్ తరక్కీ దేనా హే తో హమారే జో ఎమ్ఎల్ఏ శ్రీనివాస్ గౌడ్ సాహబ్ ఉన్కే హాత్ కో మజబూత్ కర్నా జరూరీ హే ఔర్ కేసీఆర్ సాహబ్ కే హాత్ కో మజబూత్ కర్నా జరూరీ హే అగర్ ఎమ్ఎల్ఏ హమారా హే తో జో హే సర్పంచ్ భీ హమారా హీ హోనా చాహియే సర్పంచ్ హమారా హోగా ఎమ్ఎల్ఏ హమారా హే ఔర్ హుకుమత్ భీ హమారీ హే తో ఇస్ గావ్ కా జో హే మజీద్ డెవలప్మెంట్ ఆగే చల్ కే హోగా ఫిర్ ఎక్ బార్ మే తమామ్ లోగో సే హన్వాడే కే గుజారిష్ కర్తా హూం కే వో అంగూఠీ కే నిశాన్ కో మంజులా కో ఓట్ దే ఔర్ ఉన్కో భారీ అక్సరియత్ సే కామ్యాబ్ బనాయే. శుక్రియా, ఖుదా హాఫిజ్.